హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది ఆన్సర్ వచ్చేసి బి బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో తొలి రిఖిత రాజ్యాంగం ఏది ఆన్సర్ వచ్చేసి ఏ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది ఆన్సర్ వచ్చేసి సి పదిహేడు వందల మూడవ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు ఆన్సర్ వచ్చేసి పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తాలో ఫెడరల్ కోర్టు లేదా సుప్రీంకోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు ఆన్సర్ వచ్చేసి బి పదిహేడు వందల మూడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉన్న ఏర్పాటు చేసిన చట్టం ఏది ఆన్సర్ వచ్చేసి బి పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్ ఇండియా చట్టం నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది ఆన్సర్ వచ్చేసి సి పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్ ఇండియా చట్టం నెక్స్ట్ క్వశ్చన్ ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారమును రద్దు చేశారు ఆన్సర్ వచ్చేసి ఏ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు ఆన్సర్ వచ్చేసి ఏ పద్దెనిమిది వందల ముప్పై మూడు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మొదటి సంఘటన ఆన్సర్ వచ్చేసి బి సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానం నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి బి పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభు ప్రభుత్వోద్యోగానికి అందరూ అరువులేనని పేర్కొనే చట్టం ఏది ఆన్సర్ వచ్చేసి సి పద్దెనిమిది ముప్పై మూడు చార్టర్ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాలలో క్రింది వాటిలో ఒకటి లేదు ఆన్సర్ వచ్చేసి డి గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు నెక్స్ట్ క్వశ్చను బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఈ చట్టం ద్వారా వైస్ వైశ్రాయి ఆధిపత్యాన్ని వారి నిర్వా కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ విధానం ద్వారా నెలకొల్పారు ఆన్సర్ వచ్చేసి ఏ పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది ఆన్సర్ వచ్చేసి సి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ రాష్ట్రంలో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం ఆన్సర్ వచ్చేసి సి పద్దెనిమిది వందల యాభై మూడు నెక్స్ట్ క్వశ్చను భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఆన్సర్ వచ్చేసి బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ముస్లింలను చేసి పాకిస్తాన్ కావాలని డిమాండ్ను స్పష్టం చేసిన అంశం ఆన్సర్ వచ్చేసి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్య స్వభావం ప్రజా ప్రజాభిప్రాయ నీడలు పరిపాలన చోటు చేసుకున్నాయి ఆన్సర్ వచ్చేసి బి పద్దెనిమిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిది సారీ నెక్స్ట్ క్వశ్చన్ కింది బాణులు ఏది సరైనది ఆన్సర్ వచ్చేసి సి కేంద్ర సమాచార కమిషన్ చట్టబద్ధ సంస్థ